దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మత్తయి శుభవార్త 6:33. అప్పుడవన్నీయు మీకనుగ్రహింపబడును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు మన హృదయమును అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. ఆయన సమస్త జీవకోటిని పరిపాలించుచు ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ఆ సమయమునకు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ ఉన్నారు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనవచ్చును గాని ఆయనను ఆశ్రయించు వారికి ఏ లోటు రానివ్వరు. అతి శ్రేష్టమైన ఈవులనిచ్చి సమృద్ధితో మనలను పోషించగలిగిన గొప్ప కాపరి మన ప్రభువైన యేసయ్య. అయితే అన్యజనుల వలె ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని రేపటిని గురించి చింతించక, నేడున్న స్థితిని బట్టి సంతృప్తి కలిగి నిండు మనస్సుతో దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మన పూర్ణ హృదయముతో ఆయన యందు విశ్వాసమునుంచి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుదాము. అప్పుడవన్నీ మనకు సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాకు కావలసినవన్నయు మీరు మాకు అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.